అధికారాన్ని కోల్పోయాక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర ఓదార్పు యాత్ర 2.0ని ప్రారంభించబోతున్నారని, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గాయపడినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించేందుకు వాళ్ళల్లో ధైర్యాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారని, ఓదార్పు యాత్ర 2.0ని ఆయన ప్రారంభించబోతున్నారని, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గాయపడినటువంటి వైసీపీ కార్యకర్తలను నాయకులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఓదార్పు యాత్రను ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా స్వీకరించబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, ఎట్లయితే వాళ్ళ స్కాములు బయటకు వస్తున్నాయో, ఏది ఆడుదాం ఆంధ్ర కావచ్చు, రిషికొండది కావచ్చు, ఆ రెండింటి విషయాలు బయటికి రాగానే మూడోది మర్చిపోయారు మేడం, లిక్కర్. లిక్కర్ది అసలు అది ఆరని జ్వాలు కదా, అది దానికి అది ఎప్పుడు ఎక్స్పైరీ అయ్యే విషయం కాదు. ఓకే, అయితే ఈ రెండు వచ్చిన వెంటనే వీటిని అంటే ఆడుదాం ఆంధ్ర విషయం కూడా వాళ్ళంత టెన్షన్ పడలా, ఎందుకంటే అక్కడ ఇరుక్కున్నది ఎవరు, రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లేదు అనుకుంటే దానికి డబ్బులు రిలీజ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఇరుక్కుంటారు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇరుక్కుంటారులే అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే రిషికొండ వచ్చిందో, వచ్చేసరికి వెన్నులో చలి మొదలైంది. అందుకని వెంటనే ఈవీఎంల మీద దాడి చేయటం మొదలెట్టారు. అయితే అసలు ఈ మొత్తానికి ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని ఊహించిన రాజకీయ జ్ఞాని ఒకళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఎప్పుడూ ఆంధ్రాకి, ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పుంఖాను పుంఖాలుగా మాట్లాడతారు ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏదో చాలా నష్టం జరిగిపోయిందని, పైగా ఆ ప్రజలు గెలిపించుకున్న గెలుపు మీద ఆయనకు అసలు గౌరవం లేకుండా, ప్రజా తీర్పు మీద గౌరవమే లేకుండా, అసలు ప్రజలు ఎక్కడా ఈ గెలుపోటముల్లో వాళ్ళు భాగస్వాములే కాదన్నట్లు, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే గెలిపించాడు, పవన్ కళ్యాణ్ గెలిపిస్తేనే చంద్రబాబు నాయుడు గెలిపించాడు అని మాట్లాడుతున్నారంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని ఎక్కడ ఆయన మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వల్లే జనాలు ఇలా జరిగి వ్యతిరేకంగా ఓటేసి ఓడించారనేది ఎక్కడ మాట్లాడట్లా, పార్టీ బలహీనంగా ఉంది అంటాడు. అంతేగాని జగన్ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నాడు. చెత్త పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు పెరిగిపోవడం ఏంటి, ఇలా అసలు ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెరగడము, మళ్ళీ పక్కన లిక్కర్ రేట్లు పెరగడము, ఆ మాట ఎవరన్నా ఎత్తాలి అంటే ఏమి ఎదురుదాడి చేశారు వీళ్ళు అంటే, మీరు లిక్కర్ని సమర్థిస్తారా అంటే, లిక్కర్ కూడా నాణ్యమైన లిక్కర్ ఉంటుందా, ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడిన రోజులన్నీ ఉన్నాయి కదా. ఈ మీద కూడా చాలా తెలివిగా ఎలా ఆర్టికులేట్ చేసుకుంటా వచ్చారు అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ పొరపాట్లు లేవు, ఆయన చాలా శుద్ధపోస, ఆయన్ని అయితే కూడా ప్రజలతో కూడా సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గెలిపించాడు, ఎవరిని, చంద్రబాబు నాయుడిని, ఇలా చెప్పుకుంటూ వచ్చి వీళ్ళకి ఒక రకంగా ఏంటంటే బాగా మండు వేసవి తర్వాత చెట్లన్నీ చచ్చిపోయి, చెట్లన్నీ ఎండిపోయి, నేలంతా బీటలు వారి ఒక భయానకమైన వాతావరణం ఉంటుంది, చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఆ పరిస్థితుల్లో తొలకరి వాన పడుతుంది. కరువు వాతావరణం తర్వాత అసలు ఈ ఎండనికి మేము తట్టుకోలేము, ఈ వేసవ కాలాన్ని మేము భరించలేము అనుకునే పరిస్థితుల్లో తొలకరి వానకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది అనమాట. అలాంటి తొలకరి వాన లాంటి ప్రసంగాన్ని, ప్రెస్ మీట్ని ఉండవల్లి గారు పెట్టారు. ఎందుకు, ఆయన అభిమాన నాయకుడి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సౌకర్యార్థము, ఆయన పునరుజ్జీవనం కోసం, ఆయన పునరుత్థానం ఒక రకంగా చూసుకుంటే దానికి ఆయన
బీజాలు వేశారు. వేసి అసలు మీరు ఆంధ్ర ప్రజలు మీరంత పిచ్చోళ్ళు కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని వదులుకుంటారా అనే ఒక అర్థం వచ్చేటట్లు, పవన్ కళ్యాణ్ లాంటి మాట మీద నిలకడ లేని వాడిని మీరు ఎన్నుకుంటారా అన్నట్లు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు కదా. ఆ దెబ్బతోటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఒక తొలకరి జల్లు అన్నాను కదా, అందరి గొంతులను కసి ఎండిపోయిన గొంతులకి నీళ్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ ఒక జీవం వచ్చేసేసి ఇప్పుడు మొక్కలు చూడండి, ఎండిపోయిన మొక్కలకు నీళ్లు పోస్తే కాసేపటికి మళ్ళీ తాజాగా అవుతూ ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు మొదలెట్టారు, మొదలెట్టి మాట్లాడడం మొదలెట్టారు. అప్పటిదాకా అసలు వీళ్ళు ఒక రకంగా సగం చచ్చిన పాముల్లాగాను లేకపోతే దిమ్మరపాటుకు గురైన వ్యక్తుల్లాగాను వడదెబ్బ తగిలిన మనుషుల్లాగాను ఒక రకంగా వీళ్ళకి వడగాలి తగిలింది కదా. ఎన్నికలు వడగాలి తగిలి వడదెబ్బకి గురైపోయారు వాళ్ళు. గురైపోయి అలా నిశ్చేజంగా ఉన్న సందర్భంలో ఈయన వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మాట్లాడిన తర్వాతనే మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన ఏం చేశాడు, చాలా మాటల్లో ఒక మాటగా ఈవీఎంలు అనే మాట వాడాడు ఆయన. వాడితే దాన్ని పట్టుకొని ఇప్పుడు అసలు ఈవీఎంల విషయం ఆ పంచప్రభాకరు ఎలన్ మస్క్ వీళ్ళందరినీ తీసుకొచ్చేసేసి దానికి ఒక పెద్ద ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేసేసి అసలు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడడం మొదలెట్టారు. మొన్నటిదాకా మాట్లాడని వాళ్ళు కూడా ఈవీఎంల వల్లే ఓడిపోయాడేమో జగన్మోహన్ రెడ్డి, ఈవీఎంల వల్లే వీళ్ళు గెలిచారేమో అనే మాటలు నెమ్మది నెమ్మదిగా మాట్లాడడం మొదలెట్టారు. సరే ఏది ఏమైనా ఇక ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే రోబో 2.0 సినిమాలాగా ఓదార్పు యాత్ర 2.0 అనమాట. అప్పుడేమో తండ్రి చనిపోయినందుకు ఓదార్పు యాత్ర, ఇప్పుడేమో తన కార్యకర్తలు లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావడానికి అంటే నేనున్నా, నేను ఓడిపోగానే ఏదో అయిపోతుంది అని మీరు అనుకోవద్దు, నేనున్నా అని చెప్పి మళ్ళీ మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలంటే ఓదార్పు యాత్ర చేయాల్సిందే. ఆ ఓదార్పు యాత్రలో ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వారి దాడుల్లో గాయపడిన వాళ్ళని పరామర్శించడం ఒకటి, వైసీపీ పార్టీ ఓడిపోయినందుకు గాను మనస్తాపం చెంది గుండిపోటుకు గురయ్యి చనిపోయిన కుటుంబాలని ఓదార్చాలి అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. సరే ఈ రెండు విషయాలు ఎంత జరిగినాయి ఏం జరిగినాయి అనేది చూసుకుంటే గనక అసలు మొత్తం వార్తలన్నీ అంటే ఎలక్షన్ ఎన్నో తారీఖు అయిపోయింది మనకి, 13వ తారీఖు ఎలక్షన్ అయింది. 13వ తారీఖు దగ్గర నుంచి 4వ తారీఖు లోపు వాళ్ళు ఎంత విధ్వంసం చేశారు అది ఒకటి. అన్ని నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయి, అన్ని క్లిప్పింగ్లు ఉన్నాయి, వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 4వ తారీఖు నుంచి కూడా వాళ్ళు చేస్తున్న విషయాలేంటి, ఒక ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు, కర్నూలులో ఒకళ్ళు రాయలసీమలో ఒకళ్ళు చనిపోయారు. మళ్ళీ నిన్న సాయంత్రం విజయవాడలో ఒక 15 మంది వైసీపీ గూండాలు వెళ్ళిపోయి ఒక ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసి మీకు నచ్చిన చోట చెప్పుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఆ 15 మందిని ఓదారుస్తారు అయినా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలిండొచ్చు కదా. దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయి. ఎవరైతే దాడి చేయడానికి వెళ్తారో వాళ్ళకు కూడా ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి, ఎందుకంటే వాళ్ళు ఏదైనా అటాక్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళు అద్దాలు గిద్దాలు బాగుకొట్టినప్పుడు వీళ్ళకే వచ్చి తగలొచ్చు, తగులుతాయి కదా. ఇప్పుడు ఈయన ఎవరెవరిని పరామర్శిస్తారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు ఈవీఎం బద్దలు కొట్టినందుకు, అలాగే ఊళ్ళ మీద పడి మాచర్లలో ఊర్లు ఊర్ల మీద వెళ్ళి రాళ్ళు వేసినందుకు కర్రలు వేసుకుని వెళ్ళినందుకు వాళ్ళని, మళ్ళీ ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు అడ్డొచ్చిన ఒక కార్యకర్తని తెలుగుదేశం కార్యకర్తని కొట్టారు కదా, అతన్ని ఆ కొట్టిన వాళ్ళని పరామర్శిస్తారు కౌన్సీన. మరి ఇంకా కొంతమంది వైజాగ్లో ఎవరైతే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలుగుదేశంకి మీరు ఓటేశారు అని వాళ్ళని కొట్టి వాళ్ళ జుట్టు కత్తిరించిన వాళ్ళని ఎవరైతే కత్తిరించారో వాళ్ళని పరామర్శిస్తాడు ఈయన. ఈసారి ఎప్పుడన్నా చేస్తే గనక మీరు కొంచెమే జుట్టు కత్తిరించారంట మొత్తం జుట్టు కత్తిరించాలి అని చెప్పి నేర్పించి రావడానికి వెళ్తున్నట్లు ఉంది తప్పితే ఓకే. అసలు ఇప్పుడు ఓదార్పు యాత్ర ఏమని చేస్తాడు, ఎలా చేస్తాడు అంటే ఇక్కడ ఊహకు అందట్లేదు. రేపు ఆయనకి
ఈయన వాయిస్ పెంచడానికి గల కారణం ఏంటి అంటే సిబిఐ కోర్టు నుంచి కేసులు ముందుకు రాబోతున్నాయి, ఆ సంకేతాలు వచ్చినాయి. ఈయన వ్యక్తిగత హాజరుని మినహాయింపు కోరుకున్నాడు ఇంతకు ముందు, నేను ప్రజాక్షేత్రంలో పనిచేయాలి కాబట్టి అందుకోసం నాకు కుదరదు రావటానికి అని. ఇప్పుడు ఏ వంక లేదు, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, కనీసం ప్రతిపక్ష లీడర్ కూడా కాదు. అలాంటప్పుడు నువ్వు రానంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఏ వంకతో రాని? సిబిఐ పిటిషన్ దాఖలు చేయలేదు కదా మేడం? చేస్తున్నారు, ఆ పని జరుగుతుంది. వాళ్ళు వ్యక్తిగత హాజరుని మినహాయింపుది రద్దు చేసేసి వారం వారం కాదు అసలు ప్రతిరోజు హాజరు కావాలి, రెగ్యులర్ విచారణ. ఎందుకంటే చాలా కేసులు అయిపోయినాయి, పైగా ఈయన 3,000 పైన వాయిదాలు తీసుకుని ఉన్నారు కాబట్టి ఇలా కుదరదు, ఇంత చమ్మచక్కలాడతానంటే కుదరదు, అందుకని చెప్పి మీరు రావాలి అని. ఆ కేసుల ఒత్తిడి ఒకటి రాబోతుంది. ఇంక ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు ఇంత ముచ్చటపడి ప్యాలెస్ కట్టుకుంటే ఆ ప్యాలెస్లో ఉండలేని పరిస్థితి, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి నాకు, ఈ ప్యాలెస్లో ఏ ప్యాలెస్లో అయినా ఉండే అవకాశం లేకుండా ఒక్కవేళ పొరపాటున బెయిల్ రద్దు అయితే జైలే కదా అనే ఒక భయం అతనికి. ఒంటరిగా కూర్చుంటే ఇప్పుడు ఏమంటారు, ఖాళీ బుర్ర దెయ్యాల కొంప అంటారు. ఇప్పుడు ఆయన ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ తేనెటీగల్లాగా వచ్చేసేసి కందిరీగల్లాగా ఎక్కడ కుట్టేస్తాయోనని చెప్పి ఆయన, నేను ఇలా ఉండటం కరెక్ట్ కాదు, నేను జనాల్లోకి వెళ్ళిపోవాలి, పైగా అసెంబ్లీకి వెళ్దాము అంటే అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉందా, నేను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత సమస్యల్ని, పోయినసారి కూడా అంతే, వైఎస్ఆర్ పార్టీ పెట్టడానికి కారణం వ్యక్తిగత కారణం, ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వలేదు అన్న వ్యక్తిగత కారణంతో ఆయన పార్టీ పెట్టుకున్నాడు, అంతేగాని ప్రజల కోసమైతే కాదు కదా. ఆ రోజు ప్రజల డిమాండ్ తోటి వచ్చింది ఆ పార్టీ, తన ముఖ్యమంత్రి స్థానం కోసం వచ్చింది. అప్పుడు ఎలా అయితే ఏ స్ట్రాటజీతో వెళ్ళాడో ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్ట్రాటజీతోటి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం కోసం చేస్తున్న దానిలాగా చూడాలి తప్పితే, ఈ ఓదార్పు యాత్ర 2.0 అనే దాన్ని వేరేగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి జనాలు, ఓదార్పులు, కార్యకర్తలు అందరూ ముందుకొచ్చారు.